శ్రీమాత్రే నమ వృచ్చికశి వారికి స్వాగతం సుస్వాగతం మాసఫలాలు కార్యక్రమంలో ఎలా ఉంది సెప్టెంబర్ నెల మాసఫలాలు తెలుసుకుందాం మరి ముఖ్యంగా హిరణ్య వర్ణాం హరిణిం సువర్ణ సువర్ణరస్జాం చంద్రాం హిరణమయీం లక్ష్మీం జాతవేదో మవావహ ఓం శ్రీమాత్రే నమ విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం నాలుగు పదాలు జ్యేష్ట నక్షత్రం నాలుగు పదాలు వీరందరికీ ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని మనం చర్చించుకుందాం మరి ముఖ్యమైనటువంటి విషయాలను మనం తెలుసుకునే ముందు రవి కన్యలోకి పద్దెనిమిదవ తారీఖున రాబోతున్నాడు ఈ మాసంలో ఇరవై ఐదవ తారీఖున శుక్రుడు కన్యా రాశిలోకి రాబోతున్నాడు ఈ రెండు కూడా రెండు గ్రహాల యొక్క మార్పులు చేర్పులు సింహరాశి నుంచి కన్యారాశిలోకి ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క మనకి చూసినట్లయితే కనుక వృశ్చిక రాశి వారికి తృతీయంలో శని భగవానుడు పంచమంలో గురుడు సృష్టిమంలో రాహువు సప్తమంలో కుజుడు అష్టమ నవమ దశమంలో రవి శుక్రుడు ఏకాదశంలో బుధుడు ద్వాదశంలో కేతువు గోచార చంద్రుడితో కలిసి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఆ రోజున గ్రహ సంచారము ఈ విధంగా ఉంది అయితే మార్పులు చేర్పులు విన్నాం కానీ ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని చర్చిద్దాం మరి ముఖ్యమైనటువంటి విషయాలంటే కనుక పూర్తిగా సప్తమంలో కుజుడు ఉండడం వల్ల కుటుంబంలో చిన్న చిన్న గొడవలు అలజడులు మాట పట్టింపులు వాగ్వివాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్త 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 అవసరం ఉన్నా లేకపోయినా గొడవ పెట్టుకుంటారు ఎందుకు చెప్పండి కాస్త ఆగొచ్చు కదా మీరు అవతల వాళ్ళు ఆగల ఆగరు మనమన్నా ఆగాలి కదా సమయం మనం ఏంటంటే సమన్వయంతో ముందుకు సాగాలి అంతేగాని గొడవలు పడితే నిష్ఠూరాలు పడితే నిందలు పడితే మానసికమైనటువంటి అశాంతత అశాంతికి మీరు గురవుతారు అందువల్ల అభద్రతా భావంతో ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో వివాహాది శుభకార్యాల విషయంలో మీరే మాట్లాడాల్సి వస్తుంది మీరే అన్ని రకాలుగాని పురమాయించాల్సి వస్తుంది మీరే అవతల వాళ్ళకి యువతల వాళ్ళకి చెప్పాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి అలాంటప్పుడు లౌక్యంగా ఉండాలి గోప్యంగా ఉండాలి ముక్త సరిగా ఉండాలి లౌక్యం అంటే ఏంటి ఏ మాటైనా ముఖం మీద ఢమాలను అనేస్తే ఆ సంబంధం ముందుకు వెళ్ళదు అందుకు లౌక్యత కావాలి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు తర్వాత ఈ పలానాది ఇలా జరిగింది నేనే చేశాను అని పది మందికి ఎప్పుడు కూడా చెప్పొద్దు గోప్యత అనేది చాలా అవసరం గుర్తుపెట్టుకోండి ముహూర్తాలు పెట్టుకునే వరకు కూడా ఎవరికి ఏ విషయాలు కూడా తొందరగా బోల్డ్గా అన్నీ చెప్పబాకండి తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ యొక్క వృత్తి ఉద్యోగాలందు మన పక్క సీటు వాడే మనకి ఇబ్బంది కలిగించి ఒత్తిడి కలిగించి టెన్షన్ పెట్టేటటువంటి సూచనలు కనబడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు అనేక వృత్తుల్లో ఉంటారు ఉద్యోగాల్లో ఉంటారు మన యొక్క సహ ఉద్యోగులతో నిందలు నిష్ఠూరాలు పడే అవకాశం కనపడుతోంది కొంచెం ఒత్తిడి టెన్షన్ వాళ్ళ వర్క్ కూడా మన మీద నెట్టేసి మనకు టెన్షన్ పెట్టేవాళ్ళు కనపడుతున్నారు జాగ్రత్తగా ఉండండి తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక వ్యాపార వ్యవహారాలందు మాత్రం వ్యాపారస్తులు మాత్రం సంతృప్తిగానే ఉంటాయి ఉంటారండి తర్వాత రియల్ ఎస్టేట్ అలాంటి వ్యవహారాలందు రాజకీయ వ్యవహారాలందు ఆ తర్వాత సినీ టీవీ కళాకారులు కూడా సంతృప్తికరంగానే ఉంటారు వృత్తుల్లోనే ఉద్యోగస్తులకే టెన్షన్గా ఉంటుంది ప్రతిమా వాళ్ళకి పర్వాలేదు ఆ విషయంలో మీకు వెసులుబాటు ఉంది అని చెప్పొచ్చు అదేవిధంగా చూసినట్లయితే సోదర సోదర సోదరి మనులు ఉంటారు కదా మనకి అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళు వల్ల కూడా మీకు ఒత్తిడి వచ్చే అవకాశం కనబడుతుంది మా సంతానికి అందువల్ల వాళ్ళతో కూడా మీరు చాలా చాలా తగ్గి వాళ్ళ మాటల్ని మీరు విశ్వసిస్తూ మీ మాటల ద్వారా మీ ఇబ్బందులు కానీ మీ యొక్క ఆర్థిక పరిస్థితి కానీ వాళ్ళు ఏదైనా సహాయాలు సలహాలు అడిగినట్లయితే సలహాల వరకు ఓకే కానీ సహాయం చేయలేని పరిస్థితిలో మీరు ఇంకొక చోట తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వడం ఇలాంటి పనులు పెట్టుకోబాకండి కాస్త జాగ్రత్తగా ఉండండి డబ్బు విషయంలో అందువలన ఈ పరిస్థితులన్నీ కూడా చాలా చక్కగా అధిగమించడానికి ఈ వృచ్చిక రాసి వారు ప్రతిరోజు చేయాల్సింది ఏమిటో తెలుసా తప్పనిసరిగా గురు ఆరాధన ఓం శివాయ గురవే నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని ఈశ్వర ఆరాధన చేసుకోవడం వల్ల మీరు అన్ని పరిస్థితుల్ని కూడా అధిగమించగలుగుతారు తర్వాత చెప్పాలంటే కనుక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక ఈ యొక్క ప్రతి విషయంలోనే కూడా మీకు వచ్చే ఆటంకాలకు సంబంధించి మంగళవారాలు చేయండి మంగళవారాలు చేసి మంగళవారం నాడు మీరు ఇచ్చేటటువంటి కందిపప్పు దానం చేయడం ఎర్ర కందిపప్పు మంగళవారం ఒక్క పొద్దు ఉండడం ఈ యొక్క ఆవు పాలు తీసుకెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకుంటూ ఉండండి మీకు అన్ని విధాలా కూడా పరిస్థితులు మీ పరిస్థితులు మీకు చక్కగా రావడానికి అవకాశం ఉంది మంచి అవకాశం కనపడుతుంది ఇవి చేసుకున్నట్లయితే మంగళవారం నాడు అన్నదానం చేయండి అంతేకాకుండా మనకి వృచ్చిక రాశి వారికి ఖర్చు అయినప్పటికీ కూడా విదేశాల్లో చదవాలని విద్యార్థులు ప్రయత్నం చేస్తుంటే కనుక సక్సెస్ అవుతారండి గట్టి ప్రయత్నం చేయండి ప్రయత్న లోపం ఉండకూడదు డబ్బు ఖర్చు కూడా సక్సెస్ అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి ఆ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకొని అడుగులు వేయండి తప్పనిసరిగా సక్సెస్ అవుతారు నిరుద్యోగులు ప్రయత్నాలు చేసి చేసి చే వచ్చిన ఉద్యోగంలో జాయిన్ అవ్వడం అనేది చెప్పదగిన సూచన ఆరోగ్య విషయంలో కొంచెం అన్ని రకాలుగాని జాగ్రత్తగా ఉండండి సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండండి వీలైనంత వరకు మీ చేతితో ఎదుటి వాళ్ళకి ప్రతిరోజు ఏదో రకంగా చీమలకి పంచదారేయడం ఎవరికైనా అన్నదానం చేయడం ఎవరికైనా బన్ రొట్టి ఇప్పించడం ఇలా ఏదో ఒక పని చే చేస్తూ ఉండండి వితరణ అనేది మీ చేతికి హస్తస్య భూషణం దానంలా పనికొస్తుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఆయుర ఆరోగ్యాలతో అష్ట అష్ట యొక్క సహకారంతో మీ యొక్క అన్ని రకాల కోరికలు ఈడేరి చక్కగా సంతోషంగా ఉండాలని తప్పనిసరిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మీ యొక్క ఆనందం ఎప్పుడు కూడా భగవత్ ఆరాధనతో ఆనందంతో ముడిపెట్టండి తప్పనిసరిగా సంతోషంగా ఉండగలుగుతారు ఓం శ్రీ మాత్రే నమ అష్ట్రో భగీరశ్మి అనే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత మన వాళ్ళందరికీ పంపించండి ముఖ్యంగా ఏంటంటే మీకు ఏదైనా డౌట్ ఉన్నా లేకపోతే జాతకపరమైనటువంటి ఏ ఆలోచనలు మీకున్నా కూడా నాతో మీరు మీరు సెండ్ చేయొచ్చు నాకు ఏంటంటే వాట్సాప్ నెంబర్ చెప్తున్నాను కొంతలో చూడాలన్నా ఆ తర్వాత ఇంకా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పేర్లు పెట్టాలన్నా ముహూర్తాలు కావాలన్నా వాస్తు దోషాలన్నా కూడా సంప్రదించవచ్చు నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ ఇది వాట్సాప్ నెంబర్ ఈ నెంబర్ని మీరు కన్సల్ట్ అవ్వండి తప్పనిసరిగా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము అన్నీ పెట్టి తర్వాత నాకు ఫోన్ చేస్తే డెఫినెట్గా నేను మీతో మాట్లాడతాను తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే పదిహేను సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తున్నాము అన్ని వర్ణాల వాళ్ళకి కూడా ముఖ్యంగా హిందూస్ అందరికీ కూడా సంబంధాలు ఉంటాయి మా ప్రథమ ద్వితీయ తర్వాత అబ్రాడ్ అన్నీ ఉంటాయండి ఎవరైనా సరే నాకు కింది నెంబర్లో ఫోన్ చేసి మాట్లాడచ్చు మాత్రే మాత్రేనమా